నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా అంచున ఉందా? త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్ 360 ప్రయోగించబోతా ఉన్నారా? ఆర్థిక ఎమర్జెన్సీ రాబోతా ఉందా? అంటే తాజాగా ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసిన లేఖ చూస్తే ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి చాలా 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 దగ్గరలో ఉందని అర్థమవుతా ఉంది. గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని, ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకతో పోల్చిన సందర్భాలు ఉన్నాయి, ఆర్టికల్ 360 కూడా ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని చాలామంది కూడా రాజకీయ విశ్లేషకులు కానీ ఆర్థిక విశ్లేషకులు కానీ చెప్పారు. అయితే ఎలాగోలా చివరిలో కొన ఊపిరితో ఏదో బాండ్లు వేలం వేసో ఏదో విధంగా గట్టెక్కారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈసారి మరింత దారుణంగా పరిస్థితి తయారైంది. డిసెంబర్ 13వ తేదీ వచ్చినా కూడా ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేయలేని పరిస్థితి ఉంది, ప్రభుత్వ పెన్షన్లకు పెన్షన్లు వేయలేని పరిస్థితి ఉంది. ఎక్కడ దాకా ఎందుకు వెళ్ళింది అంటే అడ్డదిడ్డంగా కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితిని వాడేసుకున్నారు, అలాగే పరిమితికి మించి కార్పొరేషన్ అప్పులు చేశారు, పరిమితికి మించి బడ్జెట్టేతర అప్పులు కూడా చేసేశారు, ఎఫ్ఆర్బిఎం పరిమితులన్నీ కూడా ఎప్పుడో ఉల్లంఘించేశారు. సో ఇక అన్ని దారులు మూసుకుపోయినాయి. ఎక్కడి నుంచి కూడా ఒక్క రూపాయి అప్పు వచ్చే పరిస్థితి లేకపోవడంతోనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ జీతాలు వేయలేని పరిస్థితి ఉంది. అందుకనే మీరు చాలా ప్రమాదపడి అంచున ఉన్నారు. ఇదే విధంగా ఓడిలో మీరు ముందుకు వెళితే రాష్ట్రం కుప్పకూలడం ఖాయమని హెచ్చరిస్తూ ఆర్బీఐ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. లేఖలోని మొత్తం సారాంశం అంతా బయటికి రాకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం విడుదల కూడా చేయలేదు. ఎక్కడ తమ డొల్లతనం, ఈ ఆర్థిక ఎమర్జెన్సీ వ్యవహారాలు ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి అని దాన్ని కొంత దాచిపెట్టారు. కానీ కొన్ని వ్యవహారాలు అయితే బయటకు వచ్చాయి. ఆర్బీఐ చాలా ఘాటుగా హెచ్చరించింది. ఎలాగంటే వరుసగా 14 రోజుల పాటు ఓడీ తీసుకున్నాక 14 రోజుల పాటు ఓడీలో ఉంటే 14 రోజుల్లోపు ఆ ఓడీ డబ్బులు కట్టకపోతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు ఆర్బీఐ అవన్నీ కూడా సీజ్ చేసేస్తుంది, ఏ బిల్లులు కూడా విడుదల చేయదు ఆర్బీఐ. మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. ఇప్పటికే డిసెంబర్ 1వ తేదీ నుంచి వరుసగా 14 పనిదినాలు, ఇప్పటివరకు 12 రోజుల పాటు ఈ ఓడిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక 2 రోజులు మాత్రమే మిగిలింది. అంటే సెలవు దినాలు పక్కన పెట్టేస్తే మరి ఈ 2 రోజుల్లో ఏదైనా అద్భుతం జరగాలి, ఈ బాండ్లు ఏమైనా తీసుకొచ్చి మరి వేలం వేస్తారా, ఏం చేస్తారని చూడాలి. ఒకవేళ ఈ 2 రోజుల్లో కట్టని పక్షంలో ఓడి 14 రోజుల పాటు వరుసగా కొనసాగిన పక్షంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే అవకాశాలు లేకపోలేదు, కొట్టిపారేయలేం. అంటే వినడానికి కొంత జోక్గా ఉండవచ్చు, కొంతమంది నవ్వుకోవచ్చు, ఎందుకంటే దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఆర్థిక ఎమర్జెన్సీ విధించలేదు కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన విధిస్తుంది అనే అనుమానాలు కూడా రావచ్చు. బహుశా చివరి నిమిషంలో గట్టెక్కొచ్చు, కానీ అది కొన ఊపిరితో ఉన్న ఆర్థిక వ్యవస్థగానే భావించాల్సి ఉంటుంది. ఇంకా 1.5 సంవత్సరం ఉంది. ఇప్పుడే ఇలా పరిస్థితి ఉంటే, ఇప్పుడే ఇలా ఓడిలోకి వెళ్ళిపోతే 1.5 సంవత్సరం పాటు ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారు? సో 1.5 సంవత్సరంలో ఇప్పటికిప్పుడు ఆర్టికల్ 360 ప్రయోగించకపోయినా 1.5 సంవత్సరంలో ఎప్పుడైనా ప్రయోగించే అవకాశాలు లేకపోలేదు. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకెళితే, ఒకవేళ కనువిప్పు కలిగితే ఏమో దీ గండం నుంచి బయట కూడా పడవచ్చు అన్నమాట. అసలు ఏం జరుగుతూ ఉంది, ఏం అప్పులు చేస్తూ ఉన్నారు, ఎంత ఆదాయం వస్తూ ఉంది, ఇవన్నీ ఒక్కసారి మనం లెక్కలు చూసుకుంటే, ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడి మీద ఎంత అప్పుందో కూడా ఒకసారి మనం చూసుకుంటే నిజంగా ఆశ్చర్యపోక మానం అన్నమాట. ఒకసారి ఆ లెక్కలన్నీ కూడా చూద్దాం. గతంలో ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ఎప్పుడు 2020లో చెప్పినప్పుడు అప్పటికి ఎంత అప్పు ఉంది, 3 లక్షల కోట్ల అప్పు ఉంది అన్నమాట. ఎంత? 3 లక్షల కోట్ల అప్పు. అంటే అప్పట్లోనే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడి పైన ఎంత, ఒక్కొక్కరి నెత్తి మీద ఎంత ఉందయా అంటే అప్పు సుమారుగా 90,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అప్పు ఉంది అని తేల్చేసింది. ఎప్పుడు? 2020లోనే ఆంధ్రప్రదేశ్ అప్పులు సుమారుగా 3 లక్షల కోట్లు కొంత అంతకు మించి ఉన్నప్పుడు ఒక్కొక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడి మీద ఎంత ఉంది, సుమారుగా 80-90 వేల నుంచి 1,00,000 రూపాయలు ఉంది అప్పు. మన జేబుల్లోంచి నేరుగా తీసుకోకపోవచ్చు ప్రభుత్వం, కానీ జేబులు చిల్లులు పెట్టి తీసేసుకుంటారు కదా ఛార్జీలు పెంచేసి. అయితే 2022 వచ్చేసరికి ఏమైంది పరిస్థితి, 2022 వచ్చేసరికి సుమారుగా ఇప్పటికే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని ఒక అంచనా. 8 లక్షల కోట్లు అంటే
2024 నాటికి, అంటే ఎన్నికల నాటికి సుమారుగా ఇది 10 లక్షల కోట్లకు వెళ్ళే అవకాశం ఉంది మొత్తంగా చూసుకుంటే. అంటే ఒక్కొక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడి పైన ఎంతుందంటే నెత్తి మీద సుమారుగా లెక్కలు వేసుకుంటే సుమారుగా 2.5 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడి పైన అప్పు ఉంది. మరి ఏ విధంగా చూడాలి దీన్ని? మనం నేరుగా కడతామంటే కట్టం, కానీ మనకు తెలియకుండానే మన జేబుకు చిల్లు ఎలా పెడతారు అంటే ఆల్రెడీ పెట్రోల్ ఛార్జీలు పెంచేశారు. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు డీజిలు అత్యధిక ధరలు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, ఆస్తి పన్ను పెంచేశారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు. ఇంకా నయం రైల్వే కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సరిపోయింది, అదే స్టేట్ గవర్నమెంట్ అయితే రైల్వే ఛార్జీలు కూడా పెంచేసేవాడు, చెత్త పన్నులు వేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అత్యధిక ధరలకు మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు. ఎటు చూసుకున్నా కూడా ఇసుకేంటి, ఇసుక ఎంత ధరకు అమ్ముతూ ఉన్నారు. ఈ విధంగా బాధేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ఒక్కొక్క నెత్తి మీద 2.5 నుంచి 3 లక్షల అప్పు ఉంటే దాన్ని ఈ విధంగా వసూలు చేస్తున్న పరిస్థితి. ఆదాయం ఎంత పెరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం గతంతో పోల్చుకుంటే 10% ఆదాయం పెరిగింది, కానీ అప్పులు 37.5% పెరిగిపోయాయి. అంటే ఆదాయం ఒక 110 రూపాయలు వస్తూ ఉంటే అప్పు 137, సుమారుగా 138 రూపాయలు అప్పు ఉంది. 28 రూపాయల అప్పు రూపాయలలో లెక్కేసుకుంటే మనం, ఆ అప్పు అంతా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ జేబుల నుంచి కట్టరు. అంటే ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ జేబుల నుంచి ఒక రూపాయి కూడా తీరు, జనాల జేబుల్లోంచే తీసేది. ఒక పక్క 10% ఆదాయం పెరిగింది, ఇప్పుడు అప్పులు పుట్టని పరిస్థితుంది, జీతాలు కూడా వెళ్ళిపోతున్నాం, ఏమవుతుందో అర్థం కాదు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతా అంటారు. బటన్ నొక్కి కొంతమందికి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఇంతగా చూపెడేస్తూ ఉన్నారా? ఎటు రోడ్లు కూడా గుంతలు పొడచలేని పరిస్థితి. డిసెంబర్ నాటికి అసలు ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ కూడా మేము మెరుగుదిద్దుతాం తలతల్లాడలే చేస్తూ ఉన్నారు. కనీసం ఎవరు కాంట్రాక్టులు ముందుకు రావట్లేదు, ఎందుకంటే బిల్లులు ఇవ్వలేదు కాబట్టి. ప్యాచ్ వర్క్లు కూడా వేయలేని పరిస్థితి ఉంది. ఇలా ఏవో బటన్ నొక్కి నవరత్నాలకి కొన్ని పథకాలకు డబ్బులు వేస్తూ ఉన్నారు. అది తప్ప ఆంధ్రప్రదేశ్లో ఒక చెప్పుకోదగిన నిర్మాణం ఏమైనా జరిగిందా? పోలవరం పూర్తి చేయలే, ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి తెలియదు, రాజధాని కట్టట్లేదు, మొత్తం అమరావతిలో పనులన్నీ ఆపేశారు, 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాడుతూ ఉన్నారు అట. ఉత్తరాంధ్రలో ఏమీ చెప్పుకోదగ్గ కట్టడాలు లేవు, సీఎంలో చెప్పుకోదగ్గ కట్టడాలు లేవు, ఇటు కోస్తాలు కూడా లేవు. అదేమంటే బినామీ కంపెనీలు ఏవో తీసుకొచ్చి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్లు, వాళ్ళతో ఏదో 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిస్తున్నట్లుగా ఏదో కలరింగ్ ఇస్తున్నట్లుగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఆ పెట్టుబడులు కూడా రావట్లేదు, ఎందుకంటే ఎవరు రావట్లేదు కాబట్టి. బినామీ కంపెనీలు అంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అరబిందో ఇలాంటివి తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు, ఎవరు రావడం లేదు కాబట్టి, ఎందుకంటే ఉన్న వాళ్ళని తరివేశారు కాబట్టి అని. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, అభివృద్ధి లేదు. ఉన్నదేమయ్యా అంటే నవరత్నాలు, వాటిలో కూడా కొన్నిటికి బటన్ నొక్కడం. దానికే సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పయిందా ఇప్పటిదాకా? దానికే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడి పైన 2.5 నుంచి 3 లక్షల అప్పు నెత్తి మీద ఉందా అంటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. ఇవంతా కూడా ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, నేను వ్యక్తం చేస్తున్న అనుమానాలు కాదు. మరి దీనికి మరి సమాధానం ఏమైనా చెప్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వేచి చూడాలి. శ్వేతపత్రం ఏమైనా విడుదల చేస్తారేమో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. మేలుకోకపోతే ఏమో చెప్పలేము. ఆర్టికల్ 360 ప్రయోగించిన రాష్ట్రంగా ఒక రికార్డు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ సాధించినా కూడా ఆశ్చర్యపోనక్కర్ల. మొన్న ఈ మధ్య శ్రీలంక ఆర్థిక సంక్షోభం చూశారు కదా అందరూ, ఏమైపోయింది? 30 రూపాయలు 40 రూపాయలు ఉండే పాల ప్యాకెట్టు 300-500కి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఆ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో 110 రూపాయలు 105 రూపాయలు ఉన్న పెట్రోలు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందో అందరికీ కూడా తెలిసిందే. పక్క రాష్ట్రాల్లో ఉన్న ఇసుక ధర ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇసుక ధర ఏంటో కూడా తెలిసిందే. ఆ విధంగా శ్రీలంకలో 500కి 1000 రూపాయలకి లీటర్ పెట్రోల్ అమ్మారు, పాల ప్యాకెట్లు అమ్మారు. అలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్లో అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న పరిస్థితి. అదే క్రమంలో శ్రీలంక సంక్షోభం పైన కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాలన్నీ పిలిచి ఒక నివేదిక విడుదల చేసింది. భారతదేశంలో 10 రాష్ట్రాలు సంక్షోభానికి దగ్గరగా ఉన్నాయి. శ్రీలంకలో ఏదైతే ఆర్థిక సంక్షోభం తలెత్తిందో ఆ సూచనలన్నీ ఈ రాష్ట్రాల్లో కూడా కనిపిస్తున్నాయని చెప్పింది. ఆ రాష్ట్రాల్లో ముందు వరుసలో అంటే టాప్ 1, 2, 3లో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాను, బీహారు అని కూడా చెప్పింది కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని. అంతకుముందేమో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి,
శ్రీలంకకి దగ్గరగా అసలు ఆంధ్రప్రదేశ్ ఎలా వెళ్తుంది, అది జరగనే జరగదు అని చెప్పేసి అన్నారు. కానీ కేంద్రం ఎప్పుడైతే మీరు శ్రీలంకకి దగ్గరగా ఉన్నారు అని హెచ్చరించిందో అప్పుడు అవాక్కైన పరిస్థితి అయితే ఉంది. హెచ్చరించాకనే ఏమైనా దారి మార్చుకున్నారంటే దారి మార్చుకోలేదు. చివరికి ఏమైంది పరిస్థితి? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేని పరిస్థితి. వాళ్ళు సంక్రాంతి తర్వాత మరలా మేము ఉద్యమ బాట పడతాము, ఇంత దారుణంగా 15వ తేదీ కూడా జీతాలు వేయని ప్రభుత్వం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో మేము చూడలేదు అని వాళ్ళు కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి. ప్రభుత్వ పెన్షనర్లు వాళ్ళు కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి, ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా మరి ముందుకెళ్తారు ఏంటైతే చూడాలి. కానీ ఇక 2 రోజులు ఉంది, ఈ 2 రోజులు ఏదో ఒకటి చేస్తారు, చేయకుండా ఉండరు. ఎందుకంటే కేంద్రం ఒక పక్క హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది, ఆర్బీఐ లేఖలు రాస్తూ ఉంటుంది. అదే క్రమంలో ఈ అప్పులకు కూడా తెర వెనుక నుంచి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ఎందుకంటే మోదీ గారి ఆశీర్వచనాలు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ని అప్పులోబులో కూర్చేసి జనం నెత్తిన లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టేసి ఏదో విధంగా బండి నడిపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బండి ఏమైనా మునిగిపోతే కేంద్రం ఏమైనా మరి ఇక్కడ షిండే లాంటి వాళ్ళని పెట్టి ఏమైనా రాజకీయం చేస్తుందా ఏంటా అన్న అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో పైన. అలాగే ఆర్బీఐ ఏదైతే లేఖ రాసిందో, మీరు పతనానికి అంచున ఉన్నారు, కళ్ళు తెరవాలి అని. ఎన్నో లేఖ మరి నాకు తెలియదు, మరి కళ్ళు తెరిచారో తెరుస్తారో ఏం చేస్తారో చూడాలి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.